ఇలా మనం లిక్విడ్ ఫర్టిలైజర్ని రెగ్యులర్గా మన చెట్లకు ఇవ్వడం వల్ల పూత పోవడం కానీ పిందెలు రాలిపోవడం కానీ జరగకుండా నివారించవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, చెట్లు ఎప్పుడైనా డల్గా అయిపోతూ ఉంటాయి, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చెట్లు డల్గా అయిపోతున్నాయి, వాటన్నిటి నుంచి కూడా మనము మన చెట్లను కాపాడుకోవాలంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్, ఈ ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా హెల్ప్ చేస్తాయి. హాయ్ యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహాన్స్ లాగ్స్. ఈరోజు మనం లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి చూద్దాము. సో మా ఇంట్లో మిగిలిపోయిన యాపిల్ ఫ్రూట్స్ కొన్ని ఉండే అన్నమాట, ఒకటి రెండు ఉండే, కంపోస్ట్ బిన్లో వేస్తూ వేస్తూ ఆగిపోయి లిక్విడ్ ఫర్టిలైజర్ చేయాలనిపించి స్టార్ట్ చేశాను అన్నమాట. చూసినారు కదా, టూ ఆర్ త్రీ యాపిల్స్ ఉన్నాయి అంతే. అండ్ ఒక పొమోగ్రానేట్ దానిమకాయ ఉండే, కొంచెం ఖరాబ్ అయింది. అండ్ ఎందుకు అనేసి నేను ఇందులో యూజ్ చేయలేదు. ఇది వచ్చేసి చౌహాన్ క్యూ పద్ధతి మీదలో నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకున్నాను. అండ్ యాపిల్స్ అండ్ బనానాతో చేసుకున్నాను. మనం మిక్స్డ్ ఫ్రూట్ కూడా చేసుకోవచ్చు. కొన్నిసార్లు మన దగ్గర స్వీట్ ఫ్రూట్స్ ఒకే రకం ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. ఓన్లీ బనానాతో చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ యాపిల్తో చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ దానిమ్మ పండ్లతో చేసుకోవచ్చు. ఇంకే పండ్లైనా సీతాఫలాలు అయి ఉండొచ్చు, ఇంకా ఏ స్వీట్ ఫ్రూట్స్ అయినా కూడా మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసుకోవచ్చు. మిక్స్డ్ ఫ్రూట్స్ యూజ్ చేయాలంటే చేసుకోవచ్చు. నిమ్మ జాతికి సంబంధించిన పండ్లతో చేసినప్పుడు అది ఓన్లీ నిమ్మ చెట్లకే ఇవ్వండి, నిమ్మ జాతి చెట్లకే ఇవ్వండి, అలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ నేను కట్ చేసుకున్న యాపిల్కి తగ్గట్టుగా మనము బెల్లం తీసుకున్నాము. నేను ఇది అప్రాక్సిమేట్గా 200 grams ఉండొచ్చు. యాపిల్స్ ఈ బనానాస్ అన్నీ కలిపి ఒక 200 grams ఉండొచ్చు. సో దీనికి నేను 100 to 150 grams వేసుకున్నాను అనమాట. 200 grams అంటే ఐడియల్ అనమాట బెల్లము. నా దగ్గర అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి నేను 100 to 150 grams అప్రాక్సిమేట్గా వేసుకున్నాను. ఒకవేళ మనం ఇలా స్వీట్గా ఉన్నప్పుడు ఫ్రూట్స్కి మనం చేస్తున్నప్పుడు ఏం కాదు, ఏం పర్లేదు, కొంచెం బెల్లం తగ్గినా పర్లేదు. ఒకవేళ మీరు ఇది ఒక డే ప్రాసెస్ కాదు, మనము ఇలా ఈ ఫ్రూట్స్ని మనం ఫర్మెంట్ చేస్తాము, 1 week వరకు ఫర్మెంట్ చేస్తాము. ఈలోపు మీకు ఏదైనా బూజు అలా అనిపించినప్పుడు దాన్ని అక్కడ పైన బూజు తీసేసి మళ్ళీ కొంచెం బెల్లం వేసి కలిపేసి పెట్టేసేయండి, నో ప్రాబ్లం. దీనివల్ల అదైతే ఇష్యూ కాదు. ఇదేంటంటే తడి లేని చేతులతో చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పచ్చడి పెట్టినట్లే అనమాట, మనం ఎంత జాగ్రత్తగా పెడతాము పచ్చడి, ఇది కూడా అలాగే ఉంటుందన్నమాట. సో మనం వేసుకున్న బెల్లము అండ్ యాపిల్ పండ్లు ఉన్నాయి కదా, బనానా కానీ మీకు ఏదైనా సరే, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది ఇదే చేయండి అదే చేయండి అని అయితే లేదు రూల్స్. స్వీట్గా ఉన్న ఫ్రూట్స్ అయితే బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. వీటిని ఇలా బాగా పిసికేసి మూత పెట్టారు. యాక్చువల్గా నేను మూత పెట్టాల్సి వస్తే లూజ్గా పెట్టండి, అంటే కంప్లీట్గా క్లోజ్ చేయకండి. పెద్దగా ఉన్న డబ్బాని సెలెక్ట్ చేసుకోండి, గాలి బాగా ఆడాలి. సో చూస్తున్నారు కదా, నేనైతే చాలా పెద్ద డబ్బానే తీసుకున్నాను. ఇది 2 liters డబ్బా అది. సో అలా దాంట్లో తీసుకున్నట్లయితే గాలి బాగా ఆడేలాగా చూసుకొని ఎవ్రీడే కలుపుతూ ఉండండి. ఇది 10 days ఇలా తయారవుతుంది. ఎవ్రీడే కలుపుతూ ఉండాలి, లేదంటే గుడ్డ క్లాత్తో మనము పైన మూత పెట్టుకోకుండా క్లాత్తో కట్టేసుకుంటే బెస్ట్. సో నేనైతే మూతనే పెట్టుకున్నాను అండ్ లూజ్గా పెట్టుకున్నాను. అండ్ దీన్ని యూజ్ చేయడం ఎట్లా అంటే, కొలత ఏంటంటే 1 liter 1 ml, 1 gram 1 liter. సో నేను ఇక్కడ నా దగ్గర 2 liter స్ప్రే బాటిల్ ఉంది. సో నేను 2 grams అంటే అప్రాక్సిమేట్గా 2 liters అంతా తీసుకున్నాను. సో ఇది మనము అంత సరిపోతుంది మనం స్ప్రే చేసుకోవాలంటే. సాయిల్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు కొంచెం ఇంకొంచెం స్ట్రాంగ్గా ఇచ్చుకున్నా పర్లేదు. సో చూస్తున్నారు కదా, దీన్ని మొత్తం కలిపేసి తర్వాత వడగట్టాను అనమాట. సో ఇందులో ఉన్న మళ్ళీ స్ప్రే చేసినప్పుడు అడ్డం రాకూడదని చెప్పేసి చూస్తున్నారు కదా, అడ్డం రాకుండా, చెత్త ఏది అడ్డం రాకుండా దాన్ని చెత్తని తీసేసి, అంటే దీంట్లో ఉన్న వేస్ట్ అదంతా పక్కన పెట్టేసేయండి. సాయిల్ అప్లికేషన్లో ఇది మ్యాటర్ కాదు, కానీ స్ప్రే చేస్తున్నప్పుడు స్ప్రేయర్లో బాటిల్లో అడ్డం వస్తూ ఉంటుంది. సో ఇది 2 liters వాటర్కి నేను 2 grams ఆఫ్ ఫర్టిలైజర్ ఇచ్చానమాట. సో దీన్ని స్ప్రే చేసుకున్నట్లయితే మన పండ్లు కానీ, పండ్ల మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ చాలా బాగా వస్తాయి. పూత రాలిపోదు, పిండ రాలిపోదు, వచ్చే ఫ్రూట్స్ చాలా బాగా వస్తాయి.
నేనైతే చూస్తున్నారు కదా పూత ఉన్నదాన్ని వేస్తే ఏంటంటే ఆ పూత అనేది రాలిపోకుండా ఫ్రూట్స్ స్ట్రాంగ్గా వస్తాయి. నేను ఇక్కడ కాకరకాయ అయితే స్టార్ట్ చేశాను. దీని తర్వాత నా దగ్గర ఉన్న వెజిటేబుల్ ఫ్రూట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్కి ఫ్రూట్స్ ప్లాంట్స్కి అన్నిటికీ స్ప్రే చేసుకున్నాను. నా దగ్గర ఎక్కువ మొక్కలు లేకపోయినప్పటికీ కూడా ఉన్న మొక్కలు తెచ్చుకున్నాను, చూపిస్తున్నాను కదా. ఇలా ఆకుల్ని కింద పైన మొత్తం స్ప్రే చేసుకోవచ్చు. అండ్ టమాటాలు చూస్తున్నారు కదా ఎంత గుట్టిగా వస్తున్నాయో. నేను సాయిల్ అప్లికేషన్ వీడియో అయితే చేయలేకపోయాను, నేను ఇదొకటే వీడియో షూట్ చేసుకున్నాను. ఐ మీన్ అదొకటి మాత్రమే ఉంది అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇవి ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మునగ చెట్టు చూస్తున్నారు కదా ఇంత పూత రాలిపోకుండా ఉండాలంటే మునగ చెట్టు కూడా కంపల్సరీ అవసరం. సో మనము టబ్స్లో పెంచుకుంటాము, చిన్న చిన్న కంటైనర్స్లో పెంచుకుంటాము. దానికి తగినంత పోషణ ఇవ్వకపోతే అసలు వాటికి చాలా కష్టం అనమాట సర్వైవ్ అవ్వడం కానీ అండ్ అది ఏళ్ళు ఇవ్వడం కానీ చాలా కష్టము. కాబట్టి మనం టెర్రస్ గార్డెన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చాలా ఎక్కువ న్యూట్రియన్స్ చెట్లకు అందేటట్టు ప్లాన్ చేసుకోవాలి. దీని తర్వాత ఇక్కడ ఫిగ్ ప్లాంట్ అండి, చూడండి ఎంత హెల్దీగా వస్తుందో. మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కావచ్చు, మనం ఇచ్చే కంపోస్ట్, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయండి మన దగ్గర ప్లాంట్స్ హెల్దీగా రావాలంటే. సాయిల్ అప్లికేషన్లో మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువచ్చుకున్నా పర్లేదు, కానీ మనం స్ప్రే చేసుకున్నప్పుడు మాత్రం ఇదే క్వాంటిటీతో మీరు స్ప్రే చేసుకోండి. ఇది వంకాయ చెట్లు అండి, వంకాయలు మొదట్లో వచ్చాయి కానీ తర్వాత తగ్గిపోయింది ఇళ్ళు అనేవి. సో నేను అందుకని మళ్ళీ స్టార్ట్ చేశాను. పూత ఉంది కానీ కాయలు రావట్లేదు, చూద్దాము ఎలా వస్తాయనేసి. ఇది వచ్చేసి మా దానిమ్మ చెట్టు, సారీ ఆరెంజ్ ప్లాంట్ అండి. ఇది చూస్తున్నారు కదా ఆరెంజెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. సో మళ్ళీ ఇవన్నీ పడిపోవద్దు, ఇవన్నీ మంచిగా రావాలంటే మనం కంపల్సరీ కేర్ తీసుకోవడం అనేది చాలా అవసరం. అండ్ ఇవి తర్వాత ఎలా వస్తాయి ఎలా ఉన్నాయి పరిస్థితి అని నెక్స్ట్ మీకు అప్డేట్ తప్పకుండా ఇస్తాను. మీలో కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.